హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను అలా బయటకు వెళ్తున్నా అండ్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే బయటకు వెళ్ళే ముందు మనకు మెయిన్గా కావాల్సింది ఒకటి మాస్క్, ఇంకోటి హెల్మెట్. బైక్ రైడ్ కాబట్టి హెల్మెట్ ఉండాలి, అసలు బయటకు వెళ్తే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకుని వెళ్ళాలి. సో డోంట్ ఫర్గెట్ మాస్క్ వెన్ యూ గో అవుట్. మొన్న లైవ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్, లైక్ అంటే కార్ సేల్ అని చెప్పేసి. సో మా ఫ్రెండ్ని అడిగాను, తను కార్ సేల్ చేస్తూ ఉంటాడు. సో అక్కడికి వెళ్ళి అక్కడ కార్ ఉంది, సో అది సేల్కి అయితే ఉందన్నమాట. దాని వీడియో పెట్టబోతున్నా. యాక్చువల్గా చాలా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను అండి, కానీ కోవిడ్ సిచ్యువేషన్లో బయటకు వెళ్తుంటే ఇంట్లో పంపట్లేదు. సో కోవిడ్ దాటే వరకు దగ్గరలో ఉండే బ్లాగ్స్ చేస్తాను, కుదిరితే దూరంగా ఉండే బ్లాగ్స్ కూడా చేస్తాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. డ్రైవింగ్ లైసెన్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి, కానీ దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైనా కొత్తగా అప్లై చేస్తున్నారు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, వాళ్ళకి నేను ఫ్రీగా అప్లై చేస్తాను. సో మనమైతే కార్ ఉండే ప్లేస్కి వచ్చామండి. మా ఫ్రెండ్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, కానీ తను లేరనమాట, బయటికి వెళ్ళారు. సో మీకు కార్నే చూపిస్తున్నాను, ఎందుకంటే ఇదే కారు, ఇండికా EV2. ఇది డీజిల్ ఇంజిన్ అండి, 1400 cc. కార్ అయితే చాలా బాగుంది అండ్ మోడల్ కూడా వచ్చేసి 2016 అనమాట. మీకు కార్ చుట్టూ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కార్కి పెద్దగా స్క్రాచెస్ అయితే లేవండి అండ్ పెయింటింగ్ కూడా అవ్వనట్టు ఉంది అండ్ చాలా బాగుంది చూడడానికి అయితే. కారు బ్యాక్ కూడా బాగుంది చూడడానికి, కానీ ఈ బయట పడడం వల్ల దుమ్ము డస్ట్ కొంచెం పట్టింది అంతే. ఒక్కసారి వాటర్ వాష్ చేసామంటే సూపర్ బాగుంటుంది కార్ అయితే మాత్రం. కార్ కీస్ అయితే మాత్రం నేను అక్కడ నుంచి తీసుకున్నాను అండి. సో కార్ కీస్ ఇదిగోండి మన దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు మీకు కార్ ఓపెన్ చేసి చూపిస్తాను అన్నమాట, ఇంటీరియర్ మొత్తం మనం చూద్దాం. సో అలా మనం ఫ్రంట్ సీట్కి వచ్చామండి, అంటే డ్రైవర్ సీట్ దగ్గరికి. సో అన్లాక్ చేసి అలా డోర్ తీసి లోపలికి వెళ్ళబోతున్నాం. అండ్ లోపలంతా బాగానే ఉందండి, సీట్ కవర్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. సీట్ కవర్స్ మార్పించుకుంటే బాగుంటుంది మీకు బాగా కనిపించాలంటే. నో అలా వాడేద్దాం అనుకున్నా బాగానే ఉన్నాయండి. అండ్ పవర్ విండోస్ అయితే లేవు అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ సీటీ ప్లేయర్ కూడా లేదండి. అండ్ ఇది బేసిక్ మోడల్ కాబట్టి అవేం లేవన్నమాట, మీరు అవసరం అయితే వేయించుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, స్పీడోమీటర్. స్పీడోమీటర్లో వచ్చేసి ఈ వెహికల్ 93,500 తిరిగింది. అండ్ ఇంకా మనం చూసేద్దాం బ్యాక్ సైడ్ కూడా. సో బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉందండి, నీట్ అండ్ చాలా క్లీన్గా ఉందన్నమాట. బికాజ్ 5 ఇయర్స్ అయింది కార్ వచ్చి, అందుకని చెప్పేసి కార్ బాగుంది. టాటా కార్స్ గురించి నేనేం చెప్పకలేను మీకు, కొత్తగా చాలా బాగుంటాయి. అండ్ మన ఇండియన్ బ్రాండ్ కూడా. టాటా కార్స్ మ్యాక్సిమం ఇంజిన్ 5 lakh వరకు తిరుగుతుంది, మధ్య మధ్య ఇంజిన్ రిపేర్స్ వస్తూ ఉంటాయి, అవి కామన్ అండి. అండ్ ఇంజిన్ రిపేర్స్ అయితే పెద్దగా ఏం రావండి, బాగుంటుంది కార్ అయితే మాత్రం. అండ్ సిటీలో తిరగడం చాలా బాగుంటుంది బికాజ్ మైలేజ్ బాగా వస్తుంది కాబట్టి. అండ్ నేను ఇప్పుడు బ్యాక్ హుడ్ ఓపెన్ చేయబోతున్నాను డిక్కీ. సో ఇదిగోండి బ్యాక్ సైడ్ స్టెప్ని ఇక్కడ ఉంది. అండ్ టైర్ అయితే అంత బాగోలేదు, కానీ మనం మార్చుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ చూసారా చాలా బాగుంది, సూపర్ బాగుంటుందండి కార్ అయితే. ఈ కార్ నా చిన్నప్పుడు ఎప్పుడు వాడాను, అంటే నేను కాదు మా ఫ్యామిలీ వాళ్ళు. బాగుంటుందండి కార్ అయితే, చాలా కంఫర్ట్ ఉంటుంది. కానీ ప్రజెంట్ ఉండే జనరేషన్లో అయితే మాత్రం బేసిక్ యూజ్ వాడచ్చు కారు. కొత్తగా నేర్చుకున్న కూడా తీసుకొచ్చండి, చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా. అండ్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ తక్కువే, మరీ ఎక్కువ అని చెప్పను. అండ్ వీటికైతే పవర్ విండోస్ అయితే లేవండి, నార్మల్ విండోస్ ఉన్నాయి, హ్యాండ్ విండోస్. అండ్ డోర్స్ కూడా చాలా కొత్తగానే ఉన్నాయి, మరి అంత పాతగా లేవు. సీట్ కూడా చాలా బాగుంది, చూసారుగా మీరే చూస్తున్నారు కార్ ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మనం కార్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేనైతే. సో స్టార్ట్ చేద్దామని చెప్పి వచ్చానండి.
మనం కార్ స్టార్ట్ చేయాలంటే సీట్లో కూర్చోవాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలంటే కీ పెట్టాలన్నమాట. కీ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే గేర్ న్యూట్రల్ ఉందో చూడాలండి. చూపిస్తాను ఆగండి మీకు కూడా ఎలా న్యూట్రల్ చేయాలో. ఇంకోండి కీ పెట్టి ఆన్ చేసా అండ్ చెక్ చేస్తున్నాను న్యూట్రల్ ఉందా లేదా అని చెప్పి. ఈ గేర్ లివర్ అటు ఇటు ఫ్రీగా మూవ్ అయింది అనుకోండి, చూసారు అలా మూవ్ అవుతుందో, అలా మూవ్ అవుతే న్యూట్రల్ ఉన్నట్టు అనమాట, లేకపోతే ఏదో గేర్లో ఉన్నట్టు. సో ఇంజిన్ అయితే ఆన్ చేశాను, ఇగ్నిషన్ ఆన్ చేశాను. సో ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా అండి. స్టార్ట్ అయింది కార్ అయితే సౌండ్ అయితే చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి, అవి ఇండికా కార్లో బేసిక్ సౌండ్స్ అండి, అలాగే ఉంటాయి సౌండ్స్ బికాజ్ ఈ కార్ని యూజ్ చేసిన కాబట్టి చెప్తున్నాను అనమాట. అండ్ ఏసీ కూడా బాగానే వస్తుంది, 4లో పెడితే వెంటనే కూల్ అయిపోతుంది, 2లో పెట్టుకుంటే నార్మల్ కూల్ వస్తుంది. మీకు నేను చెప్పక్కర్లే బికాజ్ చాలామంది ఈ కార్ వాడే ఉండి ఉంటారు, ఎందుకంటే అప్పట్లో ఈ కార్కి చాలా క్రేజ్ ఉండేది. ఇప్పుడంటే క్రేజ్ తగ్గింది కానీ ఇండికా కార్ అంటే ఒకప్పుడు ఒక రేంజ్లో ఉండేదండి. అండ్ మీకు ఇంజిన్ కూడా చూపిస్తాను. అండ్ ఇది కూడా ఇంజిన్ మొత్తం అంతా, ఇంజిన్ అంతా చూడడానికి బాగానే ఉందండి. కూలెంట్ ఆయిల్ కూడా ఉంది అండ్ వెహికల్ కూడా మంచి కండిషన్లో ఉంది. మనం వెహికల్ తీసుకున్నామంటే మాత్రం మనం చూడాల్సింది ఇంజిన్ టైర్స్ అండి మెయిన్, ఎందుకంటే ఇంజిన్ టైర్స్ బాగలేకపోయి అనుకోండి ఎక్కడికి వెళ్ళాం. సీట్స్ అవన్నీ కంఫర్ట్ విషయం అంటారా, అవి ఉన్నా లేకపోయినా వెళ్ళగలం, కానీ ఇంజిన్ బాగోకపోతే బండి కదలదు కదండి అసలు. సో మనం ఫస్ట్ చూడాల్సింది ఇంజిన్ అనమాట. ఇంజిన్ అయితే బాగుంది అండ్ హెడ్లైట్స్ కూడా చూసారా, హెడ్లైట్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ కొంచెం క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. లైక్ ఏంటంటే లైట్స్ కూడా ఇంపార్టెంట్ అండి, కానీ నైట్ టైమే, డే టైంలో మనకి లైట్స్ అక్కర్లే కానీ నైట్ టైంలో మాత్రం లైట్స్ కావాలి. ఇప్పుడు కార్ ఇంజిన్ స్టార్ట్ చేద్దామండి. ఓకే స్టార్ట్ అయింది అండ్ చూసారుగా చిన్న చిన్న సౌండ్ వస్తుందండి, ఆ సౌండ్ కావనమాట. కొత్త కార్ కొన్న ఒక 2-3 సర్వీసెస్ తర్వాత సౌండ్ వస్తుందన్నమాట. విన్నారుగా ఇంజిన్ సౌండ్ ఎలా వస్తుందని చెప్పేసి, ఒక రకంగా గోలాడుతుంది, చల్ చల్లని రేస్ గోల. ఎండ్ ఆఫ్ ది వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైస్ పాయింట్ అండి. ప్రైస్ వచ్చేసి 180,000 చెప్తున్నారు అండ్ ఇట్స్ నెగోషియబుల్. అండ్ మీరు వచ్చే ముందు నా నుంచి కాంటాక్ట్ అని చెప్పండి, ఇంకా మీకు ఎక్కువ తగ్గిస్తారు. అండ్ కార్కి అయితే ఇన్సూరెన్స్ అన్ని పేపర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మీరు వచ్చి చూసి టెస్ట్ చేసుకొని వెహికల్ తీసుకోండి తీసుకోవాలనుకుంటే. సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వెహికల్ని తీసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి అండ్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్. అండ్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. హోప్ యూ విల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ ఆల్.